హే గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చందు. ఏంటి మైనింగ్ యాప్ అంటేనే ఓన్లీ పై నెట్వర్క్ యాజ్ ఇట్ ఈస్గా దాని పక్కన ఉన్న ఈ నెట్వర్క్స్ మాత్రమేనా? సో అలాగే ఇప్పుడు ఫేమస్ అవుతుంది పై నెట్వర్క్ BTCS. సో దానికి సంబంధించి మాత్రమే మన ఛానల్లో ఎక్కువగా వీడియోస్ వస్తున్నాయి. కారణం ఏంటంటే అవి మేజర్ ప్రాజెక్ట్స్, అందులోనూ చాలా దగ్గరకైతే టైం వచ్చాయి కాబట్టి పెడుతున్నాం. సో మరి అలాంటప్పుడు BCL పరిస్థితి ఏంటి? సో బిట్కాయిన్ లెజెండ్ అనేది కూడా మన దాంట్లో చూసి చాలామంది మైనింగ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర నాకు తెలిసి 10K నుంచి 20K అబోవ్ కూడా ఉండొచ్చు. సో BCL కాయిన్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవాల్టి అప్డేట్ నథింగ్ బట్ BCL గురించి అనమాట. సో BCL ఈ మైనింగ్ యాప్ ఇంకా టైం ఉంది. ఎవరైనా మైనింగ్ చేయాలి అంటే మైనింగ్ ఈజీగా చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్, రెఫరల్ కోడ్ ఇస్తాను, వెంటనే జాయిన్ అయితే అయిపోండి. ఎవ్రీ 24 hours ఒకసారి ఇక్కడ బటన్ అయితే ప్రెస్ చేయాలి. నాదైతే ఇంకా 12 minutes అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ కంటెంట్ ఏంటంటే మనకు ఎలా మైనింగ్ చేస్తామో అదేవిధంగా మనము వీటి యొక్క కాయిన్స్ని మైగ్రేషన్ అయితే చేసుకోవాలి, లేదా ఎనీ ఎక్స్టర్నల్ డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్కి అయితేనా మూవ్ చేసుకోవాలి. సో ఏ చిన్న పొరపాటు చేసినా కూడా మీరు మీ యొక్క కాయిన్స్ని అయితేనా ఫుల్గా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే ఈ అప్డేట్ అనమాట. వీడియోని ఫైనల్ వరకు చూడండి. ఇక్కడ చూడొచ్చు, ప్రికాషన్స్ ఆఫ్ మిస్టేక్ ఆన్ ERC20. సో ఎవరైతే ERC20లో బై చేస్తుంటారో ప్రీసెల్లో వాళ్ళ గురించి ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలామంది L-Bankలో అయితే బై చేసేసారు. L-Bankలో మాత్రమే ఇది లిస్ట్ అయ్యింది. సో రిమైనింగ్ వాళ్ళు ఏం చేసేసారంటే ట్రస్ట్ వ్యాలెట్ అవ్వచ్చు, మెటామాస్క్ అవ్వచ్చు, ఇలాంటి వ్యాలెట్స్లో అయితే బై చేసేసారు. సో అక్కడ నుంచి బై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా చేసుకోవాలి వగేరా వగేరా అనేసి ఈ అప్డేట్లో ఇవ్వడం జరిగిందనమాట. సో అలాంటి వాళ్ళు ఏం కాదులే ERC20లోనే వదిలేస్తేనా కాయిన్స్ అన్ని బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మీరు BEP20లోకి మార్చుకోవాలి అంటే ఏ కాంటాక్ట్ అడ్రస్ ట్రస్ట్ వ్యాలెట్లో లేదా మెటామాస్క్లో యాడ్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సో సెకండ్ అండ్ మేజర్ అప్డేట్ చూద్దాము. ఇక్కడ చూడొచ్చు, నోటీస్ ఆఫ్ చేంజ్ వైట్ లిస్ట్. సో గైస్, ఈ ప్రాజెక్ట్ గేమింగ్కి సంబంధించి అలాగే ఎన్ఎఫ్టీకి సంబంధించిన ప్రాజెక్ట్ అయినా అందరికీ తెలిసిందే. చాలా మంచి గ్రో ఉండబోతున్న ప్రాజెక్ట్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఎన్ఎఫ్టీ వీళ్ళ యొక్క వైట్ పేపర్ ప్రకారం అంతా సజావుగా చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఎన్ఎఫ్టీ వైట్ లిస్ట్ అయితేనా లేట్గా షెడ్యూల్ చేస్తున్నారు అనుకున్న డేట్ కంటే. దానికి కారణం ఏంటంటే ఈజీగా చూడొచ్చు, ఫస్ట్లో వీళ్ళు అనుకున్నారనమాట హీరో ఎన్ఎఫ్టీ కార్డ్స్ ఒక్కటే మనము రిలీజ్ చేద్దాము అనేసి అనుకున్నారు. కాకపోతే కొత్తగా థింక్ చేసేసి వీళ్ళు 3D రూపంలో ఇప్పుడు నేనున్నానండి, నా ఫేజ్ని నేను కెమెరాతో తీసుకుంటే నా ఫేజ్ నుంచి ఒక ఇట్లా ఏమంటారు ఒక ఎన్ఎఫ్టీ తయారవుతుంది. ఆ ఎన్ఎఫ్టీకి హీరో డ్రెస్సెస్ వేయచ్చు లేదా నార్మల్ డ్రెస్సెస్ వేయచ్చు. మీ యొక్క ఎన్ఎఫ్టీ అయితే గేమ్ రోల్లో అయితే వస్తుందన్నమాట. సో ఆ ఎన్ఎఫ్టీతో మీరు అదే ఫేస్తో మీరు గేమ్స్ కూడా ఆడచ్చు. చాలా అద్భుతమైన టెక్నాలజీ కదా. సో ఇలాంటి ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్ అయితే ఎక్కడా లేదు, నేను ఇప్పటివరకు చూడలేదనమాట. మన ఓన్ అవతార్తో ఇట్లా గేమ్స్ ఆడడం, ఎన్ఎఫ్టీస్ క్రియేట్ చేసుకోవడం. సో అందుకోసమే వీళ్ళకి ఎన్ఎఫ్టీ అనేది లేట్ అవుతోంది. సో వీళ్ళ షెడ్యూల్ వచ్చేసి 4 batches డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ఈజీగా August 16 నుంచి 31 వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో సెకండ్ బ్యాచ్ అందులో వచ్చేసి మనకు ఈజీగా 1500 NFTs అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైనా బై చేయాలి అంటే డిపాజిట్ BCLలో మాత్రమే చేసేసి బై చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఎప్పుడైతే వీళ్ళు లాంచ్ చేస్తామన్నారో ఆ డేట్లో అయితే ఇక్కడ చూడొచ్చు, ఈజీగా 4,500 NFTs. అప్పుడు వచ్చేసి BCL కాయిన్స్తో అయినా కొనొచ్చు, లేదా అదర్ పేమెంట్స్ అంటే నథింగ్ బట్ BUSD, BNB, BTC ఇలా ఉంటాయి కదా, అలా వేరే కాయిన్స్తో కూడా కొనొచ్చు. చూడండి, September 23 వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ మంత్లో మనకు KYC అనేది రోల్డ్ అవుట్ అవుతుందన్నమాట. ప్రతి ఒక్కరికి KYC వస్తుంది. KYC వచ్చిన తర్వాత మీ యొక్క కాయిన్స్ని అయితే మీరు వ్యాలెట్స్కి అయితే మూవ్ చేసుకోగలుగుతారు బేస్డ్ ఆన్ BEP20 అనమాట. సో లాకప్లో కూడా పెట్టి ఉంటారు కదా, మనం పై నెట్వర్క్లో ఏ విధంగా అయితే లాకప్ పెట్టామో అదేవిధంగా ఇక్కడ కూడా లాకప్ అండ్ స్టాకింగ్ వీడియో అయితేనా నేను లాస్ట్ టైం చెప్పేశాను. అది ఎవరైనా చూడలేదు, లాకప్లో పెట్టలేదు అంటేనా ఓల్డ్ యూజర్స్ లాకప్లో అయితే పెట్టుకోండి. సో మిగిలినవి కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవి మూవ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. మూవ్ చేసుకున్న తర్వాత మీరు కాయిన్స్తో BCL కాయిన్స్తో అయితేనే ఎన్ఎఫ్టీస్ బై చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా చూడొచ్చు, October 14 వరకు అయితేనే ఇక్కడ మళ్ళీ లాంచ్ అవుతుందన్నమాట 3rd batch. సో అక్కడ 2000 NFTs ఉంటాయి. సో ఈ విధంగా October 26 అయితేనా లాస్ట్ అయితే ఉంటుంది. సో ఆ లోపల అయితే మనము వితౌట్ ఎనీ మనీ సో ఎన్ఎఫ్టీస్ని అయితే బై చేయొచ్చు. ఈ బై చేసిన ఎన్ఎఫ్టీస్ని ఎక్కడ సేల్ చేయాలి అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి, OpenC అనేసి ఇలా ఉంటాయన్నమాట. సో అక్కడైతే మీరు ఈజీగా ఎన్ఎఫ్టీస్ని సేల్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొక అప్డేట్ గురించి అయితే మనం చూద్దాం. వెబ్సైట్ని చూసే ముందు ఒకసారి ప్రైస్ అయితే చూసేద్దాం అనమాట. బీసీఎల్ది ఎల్ బ్యాంక్లో అకౌంట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే సెప్టెంబర్లో కేవైసీ అయిపోయిన తర్వాత మీ యొక్క కాయిన్స్ని ఎల్ బ్యాంక్లోకే మూవ్ చేసుకోగలుగుతారు. ఎక్స్చేంజ్లో సేల్ చేయాలి అంటే లేదు, డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ అంటే కన్నా ట్రస్ట్ వ్యాలెట్ ఉన్నా సరిపోతుంది అనమాట. సో దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు ఎల్ బ్యాంక్లో కేవైసీ రెడీగా చేసి పెట్టుకోండి, ఆన్ ఫ్యూచర్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే మిస్ అవ్వద్దు. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్స్లోకి వెళ్ళేసి నేను ఆల్రెడీ ఫేవరెట్ లిస్ట్లో పెట్టుకున్నాను బీసీఎల్ USDT అనేసి. ఇక్కడ మీకు ప్రైస్ అయితే చూడొచ్చు అనమాట. ఇప్పుడు మార్కెట్ ఫుల్గా డంప్లో ఉంది కాబట్టి దీని ప్రైస్ కూడా చాలా డంప్ అయితే అయ్యింది. చూడొచ్చు 0.029 కదా, చూడండి ఆల్మోస్ట్ చాలా కాయిన్స్ అయితే రావడం జరిగింది స్టార్టింగ్లో. సో నాకు తెలిసి చాలామంది దగ్గర ఒక 20,000 అబోవ్ అయినా ఉంటాయి, అట్లీస్ట్ 10,000 వేసుకుందాం కాయిన్స్. చూడండి 0.029 ఇప్పుడు చాలా లోలో ఉంది ప్రైస్. సో ఇంటూ 10,000 కాయిన్స్ వేద్దాం, చూడొచ్చు ఈజీగా $290 ఈజీగా. మీ దగ్గర చాలా కాయిన్స్ ఉంటాయి, ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడొచ్చు 20,000 వేద్దాము, 20,000 కాయిన్స్. అండ్ నేను చాలా ఆషామాషిగా ఆడుకుంటూ పాడుకుంటూ మైన్ చేసేసి ఉంటారు మీరు అనమాట, లాంగ్ టైం మైనింగ్ చేసిన వాళ్ళు. చూడొచ్చు ఈజీగా బేసిక్ ప్రైస్ $580 అయితే ఉండడం జరుగుతుంది. వాటిలో లాకప్స్ అవి ఇవి పోగా ఆన్ ఫ్యూచర్లో ఇది చాలా గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ ఒకసారి చూద్దాం. ఈ వెబ్సైట్లో అయితే అయినా మీరు BEP20లో ఏ విధంగా అయితే అయినా మూవ్ చేసుకోవాలి వగేరా వగేరా ఏమైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో ఒకసారి చూద్దాము. సో టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ అయింది ఇది. సో టెలిగ్రామ్ గ్రూప్ కాదు మనకు కావాల్సింది. మొన్న ఫస్ట్ యానివర్సరీ రోజు కూడా నేను చెప్పినప్పుడు యూజ్ చేసుకున్న వాళ్ళకి బాగా కాయిన్స్ వచ్చి ఉంటాయి అనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ 30 వస్తున్నాయి అనుకో, అప్పుడు 120 కాయిన్స్ వచ్చాయి, x4 అనమాట. మీకు వచ్చే కాయిన్స్ని అయితే కన్నా మల్టిపుల్ 4 అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ వీడియో అయితే ఉండడం జరిగింది. సో ఫస్ట్ యానివర్సరీ ప్రకారం అనమాట. వీళ్ళ వెబ్సైట్ ఏమి ఇక్కడ ఇవ్వలేదే, ఒక నిమిషం కింద చూద్దాము. ఓకే వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూడొచ్చు వెబ్సైట్లో వచ్చేసి డిఫరెంట్ ఇక్కడ ఇచ్చేసారనమాట. మైగ్రేషన్ చేసుకోవాలంటే ఎలా అనేసి ఈజీగా మైగ్రేషన్కి కూడా ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి మీరు ఈజీగా చేసుకోవచ్చు. నాకు తెలిసి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు ప్రీసేల్లో బై చేయలేదు, ఎందుకంటే ERC20 చాలా కాస్ట్ కాబట్టి అప్పుడు చేయొద్దని నేనే చెప్పాను అనమాట. సో మైగ్రేషన్ చేయాలంటే మైగ్రేషన్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఇక్కడ 3 మార్గాలుగా మనం ఆఫ్టర్ మైనెట్ తర్వాత మనము కాయిన్స్ అనేది అర్న్ చేయొచ్చు. మైన్ టు అర్న్, మైనింగ్ చేయడం, మేక్ టు అర్న్. సో దాని అర్థం వచ్చేసి మీరు మీ యొక్క అవతార్ నుంచి అంటే మీ యొక్క ఫొటోస్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ NFTs మీరే తయారు చేసేసి సేల్ చేసి అమౌంట్ కూడా అర్న్ చేయొచ్చు. ప్లే టు అర్న్, నాకు తెలిసి గేమ్స్ వీళ్ళ గేమ్స్ అయితే ప్లే చేసేసి అర్న్ చేయొచ్చు. ఈ 3 గురించి మనం డిస్కషన్ లాస్ట్ మళ్ళీ మాట్లాడుకుందాము. ఇక్కడ చూడొచ్చు కాయిన్ మార్కెట్ క్యాప్లో అయితే లిస్ట్ అయ్యింది ఎల్ బ్యాంక్, పాన్కేక్ స్వాప్, MEXC అనే ఎక్స్చేంజ్లో అయితే లిస్ట్ అయ్యింది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు 4th లిస్టింగ్ వచ్చేసి మనకు Q4లో అయితే ఉండడం జరిగింది. 5th లిస్టింగ్ వచ్చేసి రేపు ఇయర్, 6th లిస్టింగ్ కూడా రేపు ఇయరే ఉండడం జరిగింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఓల్డ్ కాంట్రాక్ట్ అడ్రస్ ఇది. ఒకవేళ న్యూ కాంట్రాక్ట్ అడ్రస్ మీకు ట్రస్ట్ వ్యాలెట్లో కావాలంటే ఇది కాపీ చేసుకొని ఈజీగా అక్కడ ట్రస్ట్ వ్యాలెట్లో మూవ్ చేయొచ్చు. సో చాలామందికి ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది కూడా తెలియదు. షార్ట్లో చెప్తాను చూడండి. ఇక్కడ మీరు దీని యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ అనేది గుండికాయ లెక్క అనమాట. సో కాంట్రాక్ట్ అడ్రస్ని అయితే మీరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. కాపీడ్ కాంటాక్ట్ అడ్రస్. సో లేదంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసేసి మీరు కాపీ అయితే చేసుకోవచ్చు. చేసుకొని డైరెక్ట్గా మీరు ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళండి. సో మనము పిన్ టు పిన్ నేర్పిస్తాం కాబట్టి మన ఛానల్కి ఇంత ఆదరణ ఉందన్నమాట. ఇక్కడికి వెళ్ళేసి మీరు జస్ట్ సెర్చ్ చేయండి. సో ఇక్కడ లేదు కాబట్టి యాడ్ కస్టమ్ టోకన్ అని క్లిక్ ఇచ్చేసి, సో ఇది మనకు BEP20 కింద కాబట్టి స్మార్ట్ చైన్ అని సెలెక్ట్ చేయండి, పేస్ట్ చేయండి. ఆటోమేటిక్గా బిట్కాయిన్ లెజెండ్ అనేసి వచ్చేస్తుంది. ఈజీగా డన్ అని కొట్టేసేయండి. సో ఈ విధంగా మీరు మీకు ఆన్ KYC అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి మూవ్ చేసుకోవచ్చు అనమాట, ఈ అడ్రస్కి, రిసీవింగ్ అడ్రస్కి. ఇఫ్ ఇన్ కేస్ లేదు అంటే వాళ్ళకి కస్టోడియల్ వ్యాలెట్స్ ఏమైనా వస్తాయేమో చూడాల్సి ఉంది. సో ఈ విధంగా అయితే అయినా మనము BCLని అయితే అయినా చూసుకోవచ్చు అనమాట. సో మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయని నేను భావిస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చాలామంది చాలా మైనింగ్ యాప్స్ చేస్తున్నారు, top 10 మైనింగ్ యాప్స్, వాటిని ఎలా ఒత్తాలి అనేది తెలియదు. ఇప్పుడు చూడండి 2 minutes టైం అయితే ఉందన్నమాట ఇక్కడ, అంటే ఒత్తడానికి. ఇప్పుడు నేను వేరే మైనింగ్ యాప్ ఓపెన్ చేస్తాను చూడండి, బీ నెట్వర్క్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇవన్నీ ఫస్ట్ బ్యాచ్ అనమాట, అంటే బ్యాచ్ వైజ్గా ఒక ఫోల్డర్లో పెట్టుకున్నాను పై నెట్వర్క్ అనేసి. సో అందులో వచ్చేసి నేను నాకు నచ్చిన ఫేమస్ ఉన్న ఫస్ట్ మైనింగ్ యాప్స్ అని పెట్టుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కూడా ఈజీగా 41 seconds అనమాట. సో మైనింగ్ టైం కూడా మీరు డిస్ప్లే అవుతుంది చూడండి, ఈజీగా అయితే వచ్చేసింది ఇక్కడ. సో ఈజీగా మీకు ఇక్కడ మైనింగ్ టైం అయింది మీ ఒత్తుమని చెప్తుందన్నమాట. సో ఈ విధంగా అనమాట. సో మీరు ఏం చేస్తారంటే కన్నా ఈజీగా ఇక్కడ నేను పై మైనింగ్ అని పెట్టుకున్నాను కదా, అదేవిధంగా మీరు ఏదో ఒకటి పెట్టుకోండి, దాంట్లో వచ్చేసి అన్ని మైనింగ్ యాప్స్ పెట్టుకోండి. మీకు టైం మిస్ అయినా పర్లేదు, ఒకరోజు మైనింగ్ స్టాప్ చేస్తే నెక్స్ట్ డే మీకు ఎప్పుడు ఖాళీ టైం ఉంటుందో మార్నింగ్ 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, కొంతమందికి ఆఫీసులకు వెళ్తారు కాబట్టి ఈవినింగ్ 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, మీరు ఆ టైంలో అయితే సెట్ చేసుకొని అలారం పెట్టుకోండి, లేదంటే రిమైండర్ సెట్ చేసుకోండి. ఇవన్నీ నేను ఒకటే బ్యాచ్కి అయితే ఒత్తాల్సి ఉంటుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, నేను కూడా ఒకసారి మీకు ఒత్తి చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. బీ నెట్వర్క్ అయిపోయింది, ఆల్ఫా నెట్వర్క్ నేను ఇప్పుడు బటన్ ప్రెస్ చేస్తాను అనమాట. సో చూడండి టైం అయిపోయింది, ప్రెస్ చేస్తున్నాను, అయిపోయా. వెంటనే వెనక్కి వచ్చేసి మళ్ళీ స్టార్ నెట్వర్క్. అన్నీ ఒకటే టైమింగ్ అండి, మీకు ఈ వీడియోలో చూపిస్తే అయినా మీకు అనేది అర్థమవుతుంది అనేసి చెప్తున్నాను అనమాట. వెంటనే వెనక్కి వచ్చేస్తాను. వెంటనే వన్ నెట్వర్క్ ఓపెన్ అవ్వడం లేదు, బాండెక్స్ ఆరిజిన్. బాండెక్స్ ఆరిజిన్ కూడా చాలా అంటే చాలా ఫేమస్, ఓన్ బ్లాక్ చైన్ ఉంది. నిరుద్యోగులకి ఇది ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తుందన్నమాట. సో ఎవరైతే మిస్ అవ్వద్దు. సో ఇక్కడ చూడొచ్చు ఈ బాండెక్స్ కూడా టైం అయిపోయింది, నేను క్లిక్ ఇస్తున్నాను సింపుల్గా. సో మీరు ఇక్కడ అంత ట్రాన్స్పరెన్సీ అండి మన దగ్గర, మీరు గమనించవచ్చు బాగా. మన దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఎన్నెన్ని కాయిన్స్ ఉన్నాయనేది కూడా మీరు ఈజీగా గమనించవచ్చు. ఇది 7 సెకండ్స్ అయితే ఉండడం జరిగింది. సో ట్రాన్స్పరెన్సీ అనమాట, ఏది మనము దాచుకోము, ఎందుకంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో అంతగానే నాకైతే ఫలితం అయితే లభిస్తుంది. సో ఇక్కడ చూడండి ఈజీగా బటన్ ప్రెస్ చేసేసాను, ఓకే. నెక్స్ట్ వచ్చేసి కాయిన్ ఎక్స్. సో ఇప్పుడు చూపిస్తున్న మైనింగ్ యాప్స్ మీలో ఎవరైనా చేయలేదు అంటే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఉన్నాయి, డెఫినెట్లీ వెళ్ళి మైనింగ్ అనేది స్టార్ట్ చేసేసేయండి. లేదు అంటే ఆన్ ఫ్యూచర్లో మీరు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే టాప్ 10 ప్లేస్లో అలాగే నా దృష్టిలో నంబర్ 1 బ్యాచ్లో అయితే ఇవి ఉండడం జరిగింది. సో ఈ విధంగా నేను ఈజీగా స్టార్ట్ అని కొట్టేసి, ఇది కాయినకి స్టార్ట్ అని కొట్టేసి మీరు డైరెక్ట్ హోమ్కి వచ్చినా కానీ ఒక 2-3 సెకండ్లలోనే మీకు యాక్టివేట్ అవుతుంది. తర్వాత హెక్సా అయితేనా కొంచెం స్లోగా ఉంటుందండి, ఎందుకంటే అన్నీ నేను టైప్ టపా 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 ఒత్తుకుంటూ వెళ్ళిపోయాను. సో హెక్సా ఓపెన్ అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి, అంటే కన్నా మైనింగ్ యాప్కి మధ్య గ్యాప్ అయితేనే ఏర్పడుతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటేనా హెక్సా కాయిన్ ఎక్స్ లాస్ట్లో పెట్టుకుంటాను. సో ఎందుకంటే అన్ని పైన అన్నీ టైప్ చేసిన ఒత్తిన తర్వాత ఇది లాస్ట్లో అవుతుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ స్ట్రక్ అయినట్టుగా ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా కొద్దిసేపటికి లోడ్ అయ్యి ఇక్కడ మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మీలో కూడా ఎవరైనా ఇప్పటి వరకు డిఫరెంట్ టైమింగ్స్ అయితే పెట్టుకున్నట్టయితే అయినా మీరు దయచేసి అన్నీ ఒకటే చోట పెట్టుకొని ఒకటే చోట మైనింగ్ అయితే స్టార్ట్ చేసేసేయండి ఈ విధంగా. సో పై ఒకటి నాది టైమింగ్ మిస్ అయిందండి, ఇది ఈవినింగ్ ఉంది, సో అందుకని ఈవినింగ్ అవుతాను అనమాట. రిమైనింగ్ అన్నీ ఇవి మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఈ మైనింగ్ యాప్స్ అన్నీ చేయండి. నా దృష్టిలో అయితే అయినా టాప్ 10 ప్లేస్లో అయితే ఇవి ఉండడం జరిగిందనమాట. బీటీసీఎస్ అయితే అయినా నేను ఎలా కలెక్ట్ చేస్తానంటే అయినా ఎట్లా చిక్కితే అట్లా అనమాట. 9 బ్లాక్స్ అయినాయి కదా, అయినా పర్లేదు నేను కలెక్ట్ చేస్తాను. ఇది కూడా మీరు డైలీ ఒకసారి మైనింగ్ చేసేటప్పుడు ఇది కూడా ఓపెన్ చేసేసి రిసీవ్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ చందు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.